లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణలో 48 గంటల పాటు వైన్స్లు మూతపడనున్నాయి. పోలింగ్ కి సమయం దగ్గర పడుతుండగా రేపటితో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులను కాస్త నిరాశకు గురి చేసే కీలక అప్డేట్ వచ్చింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ జరగనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్న సందర్భంగా ఆ రోజు కూడా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధించింది. పోలింగ్ సందర్భంగా వరుసగా 2 రోజులు మద్యం దుకాణాలు బంద్ ఉండనుండటంతో మందుబాబులు ముందస్తుగా మద్యం కొనుగోలు కోసం వైన్స్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చల్లని బీర్లు తాగాలనుకునేవారు ముందుగానే బీర్లు కొనుగోలు చేసుకుని ఫ్రిడ్జులలో నిల్వ చేసుకుంటున్నారు. చాలా మంది వీలున్నంత వరకు మందు బాటిళ్లు కొనుక్కొని వెళుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా వైన్స్ల్లో బీర్లు లభించట్లేదని బీరు ప్రియులు వాపోతున్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎన్నికలు అయిపోయి సాధారణ పరిస్థితి వచ్చే వరకు తమకు నచ్చిన బీరు తాగే అవకాశం రాదని దిగులు చెందుతున్నారు.